ప్లస్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. విద్యుత్ శాఖలో ఒక 1200 మంది ఉద్యోగులు, ఆంధ్రాకు సంబంధించిన ఉద్యోగులు, గత 3 నెలలు అంటే తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి నెలకు 200 కోట్ల రూపాయల వేతనాలు తీసుకుంటున్నారు. అది ఖాళీగా కూర్చొని ఏ పని చేయకుండా. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు క్రియేట్ అయింది? ఎందుకు అది పరిష్కారం కావట్లేదు? అసలు దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విషయంలో చాలా మొండిగా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంది. వాళ్ళు ఆ రాష్ట్ర ఉద్యోగులు మేము అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు తెలియజేసినారు. మాకు కూడా మేము వెళ్ళిపోతామని చెప్పి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పినారు. మేము వాళ్ళని రిలీవ్ చేయడం జరిగింది. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ బిడ్డలే అయినప్పుడు కూడా వాళ్ళను స్వీకరించడంలో నిర్లక్ష్యం వహించింది. కొంతమంది కోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు వారికి ఉద్యోగాలు ఎవరెవరైతే జీతాలు ఇవ్వాలి కదా వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అని చెప్పి, ప్రస్తుతం తెలంగాణ జనుకోలించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి ఉద్యోగాల మీద ఇవ్వండి అన్నారు. అంటే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, మేము రాష్ట్రం కొరకు కొట్లాడినాడే మీకు తెలుసు. నిధులు, నీళ్లు, నియామకాలు అనే ట్యాగ్లైన్తోనే మేము కొట్లాడినాం. అక్రమంగా కింది స్థాయి పోస్టులతో సహా మొత్తం పై వరకు మొత్తం అక్కడి నుంచి ఆ ప్రాంతం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నింపడం వల్ల ఆ సమస్య వచ్చింది. అయితే మిగతా కొన్ని రంగాల్లో మేము వాళ్ళను ఉంచడానికి కొంత అంగీకరించినప్పటికీ, ఈ విద్యుత్ రంగం అనేది కీలకమైన రంగం. ఇక్కడ ఏ ఒక్క చిన్న ఉద్యోగి అనుకుంటే కూడా 100,000 మెగావాట్లను ఆపగలిగిన పరిస్థితి ఉంటుంది. మరి పూర్తిగా వారిని నమ్మి మేము ఆ రోజు వారి మీద ఆధారపడే పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పటికే పక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఇవ్వకపోగా, న్యాయంగా మా వాటర్ రావాల్సిందని ఇవ్వకపోగా, మేము ప్రైవేట్ వారి దగ్గర తీసుకుంటామంటే కూడా వాళ్ళని కూడా పిలిపించి భయపెట్టి మీరు తెలంగాణకు కరెంట్ విద్యుత్ అమ్మవద్దు అని చెప్పేసి అని భయపెట్టించిన సందర్భం మనం చూసినాం. అంటే విద్యుత్ పైన రాష్ట్రం కుట్రలు చేస్తుంది అని మాకు అర్థమైన సందర్భంలో ఇక మనం వారిని దీంట్లో పెట్టుకుని ఇంత కీలకమైన రంగంలో పెట్టుకొని ముందు పోవడం సరైంది కాదనే ఉద్దేశంతోనే మేము ఆ రోజు వారిని రిలీజ్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు కొంత కోర్టు నుంచి వెళ్ళి ఆ ఉత్తర్వులు రావడం వల్ల, అంటే ఇక్కడ మనం పని చేసినా చేయకపోయినా ఇస్తున్నామన్న విషయం పక్కన పెడితే, వారు లేకున్నా ఇంకా అదనపు ఉద్యోగులు తీసుకోకుండానే మనం విద్యుత్ను నడిపించడం అనుకున్న పద్ధతిలో ఇవ్వగలిగినామన్న విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఒక కీలకమైన అంశం. ఆ 1200 మంది మీరు రిలీవ్ చేయకపోయినా వాళ్ళు ఇక్కడ మీ మీద ఉండేవారు. వారు లేకుండానే మా ఉద్యోగులు ఒక డెడికేటెడ్గా ఒక కమిట్మెంట్తో మేము 1 ముగ్గురు పని చేస్తాము అని చెప్పి పనిచేసి ఇంత గొప్ప విజయం సాధించారు. సో ఇది ఎప్పుడు పరిష్కారం కావచ్చు ఈ సమస్య? ఈ మధ్యకాలంలో కొంత ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో కొంత మార్పు వచ్చింది. సీఎండీలు, చీఫ్ సెక్రటరీల స్థాయిలో ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొంత తొందరలోనే పరిష్కారం అయ్యే అవకాశం కనబడతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.